Thank you.
గకటలు పట్టుకొని గుత్తులు పట్టుకొని వచ్చిండ్రు. అవు ఈమె ఈమె పేరేం పేరు, ఈమె కారణం, ఈమె ఎందుకు వచ్చింది? లోకమాత అయినటువంటి కుంతిదేవి. కుంతిదేవి అంటే కుంతిదేవి. ఇక ఈమె వెళ్ళి కాటల ముందే ఒక సముద్రం దగ్గరికి పోయి అక్కడ నీళ్లు తెచ్చుకునే సమయం అన్నా మాకు నీళ్ళు సమయం అందన అక్కడ పోయి నీళ్ళ దగ్గరికి పోయి అయ్యో భగవంత ఈ చలికాలం ఉన్నది చలికి ఆ భగవంతుడు కాడ ఉన్నాయన గడవలు ముంచుకొని ఇక్కడ మాల చూసి ఆ భగవంతుడు దగ్గర పోతుంటే బాగుండి అని కోరుకున్నాను. అయితే పెళ్లి ఆగముందే పెళ్లి నీళ్ళకు పెళ్లి ఆగముందే కొడుకు పెళ్లి కాకముందే కొడుకు పుట్టిండు. పెళ్లి అయినాక కూడా ఏమైందంటే అతని భర్తకు శాపం ఉన్నది. ఒక రెండు లేళ్ళు ఆడి మొగలేడు రెండు భర్త అంటే ఆమె భర్త పేరు చెప్పబోది. అతని భర్త పేరా పాండురాజు. పాండురాజా? పాండురాజు భార్య. భార్య అతడు లేళ్ళను ఏట మార్గం పోయి ఒక బాయిలో సముద్రం ఉన్న బాయిలో అవి రెండు ఇక పొందు కరుగుతున్న సమయం వలన అవి కొట్టినట కొడితే ఓరి దుర్మార్గుడ మేము స్త్రీ పురుషుల ముద్రం ఉన్న సమయం వలన మామూలు మామూలు నీవు వదించుతీవి కనుక నీవు నీ స్త్రీతోటి ముఖం చూసినా నీ శిరసు వాళ్ళకి సావాలి అని శాపం పెట్టి శాపం పెడితే ఈమెకు పెళ్ళి అయింది కదా పాండురాజు. అతడు ఈ ఆమె భార్య ముఖం చూడట్లేదు ఏం చేయాలని పంతులు ఈ సంధి ఉన్నాను వాళ్ళ ముచ్చట్లు ముందుతాం మాట్లాడుకోండి కదా వాళ్ళు మాట్లాడుకోండి వచ్చినటువంటి పని ఏమి వరుస తోడ తెలియ చెప్పు నీ పట్ల తేటపడక పలుకులు కాకుండా జరుగ వలయును పుత్ర Oh.
أما جنيني
Oh,
أنا أنا أنا